क्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति राम मधुरं मधुराक्षरम्

వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకొహరాహ కవయూధయంతి హైమోధ్వపుణ్రమజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మసన్నిధత్ విమల కమలూట కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచీ విభాసి వైరించీ మనోజపం వేగం జితేంద్రియం బుద్ధిమ వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసనమామి ఆపదాపహర్తం దాతర సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో నమాం యాం सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरतारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां mm -hmm. रत्नघटस्तरक्तचरणां ध्यायेत् परामंबिकां mm -hmm. हरि ओम परमेश्वर स्वरूपेण सभा नमस्कार निरंजना అన్న నామాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంజన అంటే కాటుక యొక్క రంగు ఎట్లా ఉంటుందో అటువంటి రంగు కలిగి వ్యాప్తి చెందేటటువంటి గుణము కలిగినటువంటి దానిని పొందని తల్లి నిరంజన అంతే కానీ అంజనము అంటే కాటుక పెట్టుకొని కన్ను కలిగినది అని కాదు దాని అర్థం నిరంజన అంటే కాటుక కాటుకవన్నెతో ఉండి కాటుకవన్నె అంటే నల్లని రంగు కలిగి వ్యాప్తి చెందేటటువంటి లక్షణము కలిగినది స్పృశించని తల్లి ఎవరో ఆమె నిరంజన కాటుక కాటుకవన్నె కలిగినది అంటే కాటుక రంగు ఎట్లా ఉంటుందో అంత నల్లని రంగు కలిగినది వ్యాప్తి చెందేటటువంటి లక్షణము కలిగినది అంటే ఇంకా ఇంకా పెరుగుతుంది అలా పెరిగే లక్షణం కలిగినది భగవద్ అనుగ్రహం కలిగితే తొలగిపోయేది అది ఏది అంటే అజ్ఞానం ఆ అజ్ఞానము ఆమెను స్పృశించదు అసలు అజ్ఞానం అనేటటువంటి మాట ఆమెకు అన్వయం కాదు జీవులందరికీ అజ్ఞానం ఉంటుంది కానీ అసలు ఆ తల్లిని అజ్ఞానము స్పృశించదు రాశీభూతమైనటువంటి జ్ఞానమే ఆవిడ అందుకే ఆవిడ జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తి క్షేత్రంలో అటువంటి తల్లి అజ్ఞానము చేత స్పృశింపబడకుండా ఉండడం ఒక అయితే ఆమె యొక్క అనుగ్రహమునకు పాత్రులైన వాళ్ళని కూడా ఆమె అదే స్థితికి చేరుస్తుంది ఎందుకని అంటే చిట్ట చివరి ప్రయోజనం ఏది అంటే జ్ఞానం పొందడం జ్ఞానం పొందడం అంటే కేవలం ఏదో పుస్తకాలు చదువుకుని పొందేటటువంటి జ్ఞానం కాదు భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవంతుని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడెవరో వాడు జ్ఞానమను పొందినవాడు ఏది తెలుసుకున్న తర్వాత ఇక ఇతర విషయములు తెలుసుకునవలసిన అవసరం ఉండదో దానిని విద్ అంటారు తెలుసుకొనబడవలసినది అది ఒకసారి తెలిసిన తరువాత ఇక కొత్తగా తెలియడానికి ఏమీ ఉండదు చదివించి ననుగురువులు చదివించితి చదివితి అంటే అడే ప్రహ్లాదుడు నన్ను గురువులు చదివించారు నేను అన్నీ చదివాను ఏం చదివాను అంటే చదువులలోని సారమెల్ల చదివి తండ్రి అంటాడు నేను చదువుల యొక్క సారాన్ని చదివాను ఏమిటి చదువుల యొక్క సారం అంటే భగవంతుడే కాబట్టి అటువంటి భగవంతుని యొక్క ఉనికి అనుభవంలోకి వచ్చినటువంటి వాడెవరో వాడు జ్ఞానమును పొందినవాడు అజ్ఞానముతో జన్మించినప్పటికీ ఆ అజ్ఞానపు పొరని తీసేసి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి తల్లి అజ్ఞాన స్పర్శ ఎన్నడూ లేని తల్లి ఎవరో ఆమెను నిరంజన అని కీర్తిస్తారు అయితే అజ్ఞానం ఏమి అంటే మాయకే అజ్ఞానము అని పేరు అసలు ఈ మాయ యొక్క ఉనికి ఏమిటి ఇది ఎందుచేత ఆ జీవకోటిని అంతటినీ బాధించగలుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఆ మాయ గురించి చెప్తూ కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలను చెప్పాడు ఆయన అన్నాడు దైవీ హేషా గుణమై మమ మాయా దురత్యయ మామేవమే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు భగవంతుడు ఎంత శక్తివంతుడో మాయ కూడా అంత శక్తివంతమైనది అంత శక్తివంతమైనటువంటి మాయకు ఆధారమేమి చేత ఈ మాయ పని చేస్తూ ఉంటుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహమే మాయకు కూడా కారణం మాయ భగవంతుని యొక్క లక్షణమే అందుకే దైవీహ్యేషా గుణమయ్యి ఆ మాయ మూడు గుణముల చేత ఆవిష్కరింపబడుతుంటుంది ఇప్పుడు పోతనగారు భాగవతంలో ఒక మాట అంటారు తంతువులందు చీలము వర్ధిల్లు విధంబున అంటారు ఒక పంచెల చాపు ఉందనుకోండి అందులోంచి మీరు దారాలన్నీ తీసేసారనుకోండి దారాలన్నీ తీసేసిన తర్వాత ఇక పంచల చాపు ఉంటుందా ఉండదు దారముల యొక్క సమాహారమే పంచె పంచెలో దారాలు తీసేస్తే ఇక పంచె లేనట్లు త్రిగుణములను దాటగలిగితే మాయలేదు మాయకి ఆధారం త్రిగుణములేదు అందుకే దైవీహ్యేషా గుణమై మమ మాయా దురత్యయ దాన్ని దాటడం ఎవరి శక్యం కాదు భగవంతుడెంత బలవంతుడో మాయ కూడా అంత బలవత్తరమైనది ఆ మాయను ఏ కారణం చేత దాటతారు అంటే అది దాటడానికి ఒకే ఒక్క మార్గం ఉంది మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే ఎవరు నన్ను శరణాగతి చేస్తున్నారో ఎవరు నన్ను ఆరాధిస్తున్నారో ఎవరు నేను చెప్పిన మార్గంలో నడిచి వెళుతున్నారో వాళ్లను ఆ మాయ బాధించదు ఆ మాయను నేను తొలగిస్తాను మిగిలిన వాళ్ళు ఆ మాయ అడ్డుగా ఉన్న కారణం చేత ఎప్పటికీ నా యొక్క ఉనికిని తెలుసుకోలేరు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆకాశంలో అడ్డంగా మేఘాలు వచ్చాయనుకోండి వెనక సూర్యుడు ఉన్నాడు అది సత్యం కానీ సూర్యుణ్ణి చూడడం సాధ్యమవుతుందా నల్లని మేఘం అడ్డుంటే సూర్యుడు కనపడ్డం మేఘం అనుకోండి సూర్యుడు కనపడతాడు మేఘం మాయ ఆ మాయ తొలగిపోయింది అనుకోండి భగవంతుని యొక్క దర్శనం అవుతుంది ఈ మాయకు ఆధారం ఏది అంటే త్రిగుణములే ఆధారం అందుకే అవన్నీ త్రిపుర సుందరి అంటారు ఈ మూడిటి ఎందు ఆమె నిరంతరం తిప్పుతూ ఉంటుంది ప్రతి జీవికి ఈ మూడు గుణములలో తిరగడమే ఈ మూడు దాటడానికి అవకాశం కలగదు దీన్ని గీతాచార్యుడు పరమాద్భుతమైనటువంటి రీతిలో వర్ణన చేస్తాడు వర్ణన చేస్తూ ఆయన సత్వగుణం మొట్టమొదటిది ఆ సత్వగుణం గురించి మాట్లాడాడు మాట్లాడుతూ ఆయన అన్నాడు అది నిర్మలం స్వచ్ఛంగా ఉంటుంది సత్వగుణంలో ఉన్నారనుకోండి ప్రశాంతంగా ఉంటారు ఏవో మంచి పనులు చేయాలనిపిస్తుంది మంచి పుస్తకాలు చదవాలనిపిస్తుంది పుణ్యకార్యాలు చేయాలనిపిస్తుంది దేని చేత అపకీర్తి కలుగుతుందో దాని జోలికి వెళ్లకుండా ఉండాలనిపిస్తుంది ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది ఇవి సత్వగుణానికి ఉండేటటువంటి లక్షణాలు అయితే సత్వగుణం మనిషిని తరింప చెయ్యదు ఎందుచేత అంటే అది కూడా మూడు గుణములలో ఒక గుణం అది ఎంతసేపు కొన్ని మంచి పనులు చేయిస్తూ వెడుతుంది తప్ప కేవలం సత్వగుణం ఉన్నంత కారణం చేత తరించిపోతాడు అని చెప్పడం సాధ్యం కాదు కానీ ఉన్న మూడు గుణములలో ప్రధానమైనటువంటి గుణం అలవర్చుకోవలసినటువంటి గుణం సత్వగుణం సత్వాన్ని కూడా దాటిపోయాడు అనుకోండి శుద్ధ సత్వం అంటారు అప్పుడు ఆ స్థితిలో జ్ఞానావిర్భావం అక్కడ వరకు జ్ఞానావిర్భావం ఉండదు సత్వగుణంలో ఎక్కువసేపు నిలబడగలుగుతున్నాడు అంటే ఎంతో సాధన చేస్తే తప్ప అసలు సత్వగుణంలో అంతసేపు నిలబడడం సాధ్యం కాదు ఒకరోజు మొత్తం మీద ఎన్ని మంచి కార్యాల గురించి ఆలోచించాను ఎన్ని మంచి విషయాలు చదువుకున్నాను ఇన్నిటి పట్ల ఉత్సాహం చూపించాను నేను చేసినటువంటి పరిశ్రమ చేత భగవంతుడికి ఎంత దగ్గరగా జరిగాను ఎంతమందికి ఉపకారం చేయగలిగాను నేను ఎంత ప్రశాంతంగా ఉండగలిగాను నేను కోపాన్ని నటించిన దాని వెనక ఒక ప్రయోజనాన్ని సాధించడానికి నేను ఎట్లా ప్రయత్నించాను నేను చేసేటటువంటి పనులన్నీ కూడా దైవం వైపుకి నడవడానికి ఉపయుక్తమై ఉద్వేగరహితమై ఉన్నాయా అన్నది పరిశీలనం చేసినప్పుడు చాలా భాగం అటువైపుకు ఉన్నాయనుకోండి సత్వగుణమునందు ఉంచుకున్నాడని గుర్తు అయితే సత్వగుణానికి ఉండేటటువంటి మొదటి లక్షణం స్వచ్ఛతనిస్తుంది కాపక్ష్యం తగ్గిపోతుంది రెండవది ప్రకాశకం అది మనిషికి ప్రకాశాన్ని కలగజేస్తుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత కపటం లేకుండా ఉన్నారో ఎన్ని మంచి పనులు చేస్తున్నారో దాని చేత దీప్తి ఏర్పడుతుంది ఎందుచేత ఏర్పడుతుంది అంటే నేను మంచి పని చేస్తున్నాను నేను భగవంతుడు చెప్పినట్టు నడుస్తున్నాను నేను ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అది మనిషికి గొప్ప ఆనందకారకం లోపల ఏదో గొప్ప తృప్తి ఉంటుంది ఆ తృప్తి ముఖంలో ప్రకాశంగా ఉంటుంది అది దుష్కర్మలు శాస్త్రము చేత ప్రతిపాదింపబడని కార్యక్రమములు అనుకోండి ఏదో దిగులు దోషం చేస్తున్నానే అన్నది అది ఏం చేస్తుందంటే ఆ దీప్తిని తగ్గించేస్తుంది అందుకే సత్వగుణం ప్రకాశాన్ని పెంచుతుంది సత్వగుణం స్వచ్ఛతని మరింత పెంచుకుంటూ పెడుతుంది అది అనామయం సత్వగుణాన్ని పట్టుకున్న వాడికి ఉపద్రవాలు ఉండవు ఉపద్రవాలంటే హఠాత్తుగా వచ్చి పడిపోయేటటువంటి ప్రమాదములు హఠాత్తుగా ఏదో ప్రమాదం ఏర్పడి ఆ ప్రమాదము చేత ఏదో చేతిలో పట్టుకున్నటువంటి ఒక గాజు పాత్ర కింద పడగానే ముక్కలైపోయినట్టు సంపాదించుకున్నటువంటి కీర్తి అంతా నశించిపోయేటటువంటి ఉపద్రవములు జరిగేటటువంటి అవకాశము సత్వగుణమునందు ఉండదు సత్వగుణం భద్రతని కల్పిస్తుంది సత్వగుణం కీర్తిని పెంపొందింపజేస్తుంది తప్ప ఉపద్రవాన్ని తీసుకురాదు కీర్తికే కాదు ఏ విధమైనటువంటి ఉపద్రవము కలగకుండా సత్వగుణం కాపాడుతూ ఉంటుంది అందుకే ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి అయితే అది కూడా మాయలో అంతర్భాగమే అంతకన్నా మరింత బాధ పెట్టగలిగినటువంటిది సత్వగుణంతో పోల్చడానికి వీలు లేనిది జీవుడికి ఉపకారం చేస్తుంది అని చెప్పడం సాధ్యం కానిది కానీ సర్వసాధారణంగా ఎక్కువ సమయాన్ని తినేయడానికి ప్రయత్నించేది రజోగుణం అంటే వాస్తవంగా మాట్లాడుతున్నాను నేను ఆ రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే రాగాత్మకం అన్నాడు కృష్ణ పరమాత్మ రాగాత్మకం అంటే విషయ సుఖముల ఎందు అనురక్తిని కల్పిస్తుంది కల్పించి మళ్ళీ 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 ఆ విషయ సుఖములను అనుభవించు 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 అని చెప్తూ ఉంటుంది దాని ఎందు ప్రీతి ఏర్పడుతుంది తృష్ణాసంగ సముద్భవం అది ఏం చేస్తుందంటే లోపల అనేకమైన కోరికలను పుట్టిస్తూ ఉంటుంది ఒక కోరిక కాదు ఒక కోరిక అయితే పోని కొంతవరకు నయం అంతులేని కోరికలు ఎన్ని కోరికలు తీరుస్తున్నా మళ్ళీ కొత్తగా కోరికలు పుడుతూనే ఉంటాయి నెగడులో చూడండి కర్రం తోశారనుకోండి నిప్పు రవ్వలు పుడతాయి అట్లా కోరికలు అలా విజృంభించి పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఒక అంతులేని పరుగు ఆ కోరికలన్నీ తీర్చుకోవడం కోసమని పరిగెడుతూ ఉంటాడు ఆ పరిగెత్తడంలో ఏమైపోతుందంటే బడలిపోయి మృగతృష్ణ అంటారు కదా తృష్ణ అన్నమాట అక్కడే వచ్చింది అసలు అక్కడ నీళ్లు ఉండవు అక్కడ నీళ్లు లేవు కానీ నీళ్లు ఉన్నాయనుకుని పరిగెడుతూ ఉంటుంది మృగం పరిగెత్తి 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 దాహం ఎక్కువైపోతుంది ఉన్న నీళ్లు కూడా చెమట రూపంలో పోతాయి ఎంత దూరం పరిగెత్తినా నీళ్లు కనబడవు మళ్ళీ ఇంకా కొంత దూరం పెడితే జలాశయం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది పరిగెత్తి 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 శోషించిపోయి పడిపోయి మరణిస్తుంది అనేకమైనటువంటి కోరికలు అవసరములు వేరు కోరికలు వేరు అదే అవసరము కానిది అటువంటి కోరికలు నెగడులోంచి నిప్పురవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి అట్లా వచ్చేటట్టు చెయ్యగలిగినది రజోగుణం ఆ రజోగుణం ఏం చేస్తుందంటే తృష్ణాసంగ సముద్భవం ఆ కోరికలను పుట్టించి ఆ కోరికల వెంట అర్థం లేకుండా పరుగులు తీసేటట్టుగా చేస్తుంది అందులో జీవితకాలం ఏమైపోతుంది ఏ అనుష్ఠానం కానీ భగవంతుని వైపుకి అడుగులు వేసేటటువంటి అవకాశం కానీ లభించవు లభించకుండా పరిగెడుతూ ఉంటాడు కోరిక తీరిందా సంతోషపడతాడు తీరలేదా ఉంటాడు తీరితే కలిగే సుఖము తీరకపోతే కలిగే దుఃఖము కలిపి జీవనకాలము వెళ్ళిపోతుంటుంది అది రజోగుణం అంతకన్నా ప్రమాదకరమైనటువంటిది తమోగుణం ఈ తమోగుణం ఏం చేస్తుంది భగవానుడే చెప్పినటువంటి మాటలు యథాతథంగా వాడాను నేను ఆయన అంటాడు మరపు అంటే వింటాడు పాపం వినడంలో దోషమేం లేదు అన్నీ వింటాడు అన్నీ విన్న తర్వాత ఏమయ్యా ఏం విన్నావు విన్నదా ఈ గంటన్నర విన్నావు కదా గంటన్నరది చెప్పద్దులే పావు గంట చెప్పు అంటే ఏమీ చెప్పడం నవ్వుతాడు అంటే ఏది బుర్రలో నిలబడదు ఎందుకు విన్నావు అంటే పాపం వినేటప్పుడు ఆయన మనం ఇవే జ్ఞాపకం పెట్టుకోవద్దని వినలేదు పాపం ఆయన చాలా ప్రేమతోటి అనురక్తితోటే విన్నాడు ప్రారంభం ఏమిటంటే అది నిలబడదు అది వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మనసుకి అంతకన్నా తీవ్రమైన విషయం అనురక్తి ఏదో ఉంది దాన్ని పట్టుకుంటూ ఉంటుంది తప్ప దీన్ని పట్టుకోదు పట్టుకోదు కాబట్టి జారిపోతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ని విన్నప్పటికీ కూడా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి అసలు జ్ఞాపకం ఉంటే కదూ ఏదైనా విన్నది జ్ఞాపకం ఉంటే చదివింది జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం ఉన్నది అనుష్ఠానంలోకి తెచ్చుకోవచ్చు పోనీ అనుష్ఠించకపోతే పరితాపం పోతుంద అయ్యో నేను అనుష్టించలేదని పశ్చాత్తాపం పొందదు అది కూడా పాపం పోవడానికి మార్గమే లేదు కనీసం రెండో రోజున ఉత్సాహం పొందడానికి మార్గమే అసలు జ్ఞాపకమే లేకపోతే గొడవలేదుగా అసలు విన్నది ఏదీ గుర్తులేదు చదివింది ఏదీ గుర్తులేదు మరి ఏం గుర్తుంది నీ నిత్య జీవితంలో ఎప్పుడూ ఏది పట్టుకున్నావో అది తప్ప కొత్తగా ఎన్ని విన్నా ఎప్పుడూ పట్టుకోవడానికి ఏమీ ఉండదు ఇక ఎన్ని చదివినా ఏమీ ఉండవు అప్పుడు తమోగుణము చేత గ్రసింపబడ్డాడు పట్టబడ్డాడని గుర్తు అత్యంత ప్రమాదకరమైన స్థితి ఆధ్యాత్మిక మార్గంలో కాబట్టి మరపు సోమరితనం ఏదైనా పని చెప్తే ఉత్సాహంగా చేయుడు ఏమండీ ఈ పని చేద్దామా అన్నారు అనుకోండి రోజు ఇంకా ఈ పనే అంటాడు తప్ప పోన్లే రోజు అయితేనే చేయడం అదృష్టంగా నా చేయడానికో అవకాశం లభించింది కదా అనడు రోజు ఈ పనే అంతే అంటే అనురక్తి లేదు దాని మీద ఉత్సాహం లేదు కానీ ఏదో ఆ తాపత్రయం మాత్రం ఉంటుంది అంతే మరి వచ్చిన అవకాశం వినియోగించడం ఉత్సాహంగా నేను చేస్తాను అని కదలడం ఎప్పుడు కూడా కూర్చుందామా పడుకుందామా కాలు కలపకుండా ఎలా జీవితం గడిచిపోతూ ఉంటుంది ఏ పని చేయడు శరీరంలో ఉన్నటువంటి శక్తిని దీని కొరకు ఏం చేయడు కూర్చుంటుంది కూర్చుంటే కాలం వెళ్ళిపోదు కాలం ఆగుతుంది మన కోసం కాలం వెళ్ళిపోతూ ఉంటుంది కాలంతో పాటు శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది జీవితము వెళ్ళిపోతూ ఉంటుంది ఏమిటి వినియోగం చేశాడు ఏమి లేదు అత్యంత ప్రమాదకర లక్షణం మనుష్య జన్మనిత్తి దేనికి ఉత్సాహం లేకపోతే చదువుకోవు వినవు వినడానికి సమయం ఉండదు చదవడానికి సమయం ఉండదు విన్నది జ్ఞాపకం ఉండదు జ్ఞాపకం ఉన్నది అనుష్ఠించడు ఇక పోటీగాడు ఎలా తెరిస్తాడు అసలు అంటే ఇవి తమో గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవి చాలా అన్నట్టు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అజ్ఞానం ఎప్పుడు ఎక్కడున్నావు అంటే అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఒక వాహనంలో కూర్చున్నాడు అనుకోండి అది కదులుతుంది కదిలితే ప్రయాణం ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెడతాడు కనీసం పోని ఎదుల బండిలో కూర్చున్నాడు అనుకోండి ఓ గంట ప్రయాణం చేస్తే ఓ మైల్ దూరం అయినా పెడతాడు ఉయ్యాల ఎక్కి ఊగాడు వెళ్ళటం లేదా ప్రయాణం చేయట్లేదా ఊగుతున్నాడు కదులుతున్నాడు ఓ గంట అయ్యాక ఆగి దిగాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడెక్కాడో అక్కడే దిగుతాడు ఉయ్యాల ఎక్కి ప్రయాణం ఏమిటి అట్లా అజ్ఞానమునందే మిగిలిపోతాడు తమోగుణం ఏం చేస్తుందంటే ఇక ఎక్కడికి ఒక్క అడుగు ముందుకు వెళ్ళనివ్వదు ఎక్కడున్నావో అక్కడే ఉంచుతుంది అప్పుడు మనుష్య జన్మ పోయిందిగా వలన ఏమిటి సాధించుకున్నాడు ఏమీ సాధించుకోలేదు కాబట్టి అజ్ఞానము అన్నిటికన్నా చాలా సంతోషం ఏంటంటే నిద్ర రూపాయి ఖర్చు లేదు ఇలా పడుకుంటే అలా పట్టేస్తుంది ఎన్ని గంటలైనా రాత్రి లేదు పగలు లేదు పొద్దున లేదు మధ్యాహ్నం లేదు సాయంకాలం లేదు ప్రదోషం లేదు అనుష్ఠించవలసింది లేదు చదువుకోవలసింది లేదు చేయవలసింది లేదు హాయిగా పడుకుని ఉంటాడు హాయిగా అంటే ఆయన దృష్టిలో అది నిజంగా అనుష్ఠించవలసిందని అది చాలా మంచిదని నేను ప్రతిపాదించట్లేదు మహాప్రభా కాబట్టి ఇవన్నీ ఏమిటి అంటే తమో గుణానికి లక్షణాలు చిట్ట చివరికి గీతాచార్యుడు అన్నాడు ఇన్నెందుకు కానీ నేను ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకుంటారన్నాడు ఒక గొప్ప దీపం వెలుగుతాను దానికి గాజు చిమ్ని పెట్టారు పెడితే అది సత్వగుణం వెలుతురు సంపద వెలుతురు నిస్తుంది కానీ యథార్థంగా దీపం దగ్గర ఉన్నటువంటి వెలుతురు ఎంతుందో ఆ వెలుతురు కాదుగా కొంత అది తగ్గించడమో మార్పో ఏదో చేసింది రజోగుణం పేడాలకని బుట్ట బోర్లించినట్టు బుట్టకి గాడి ఉంటుంది కదా ఖాళీలు ఉంటాయి అందులోంచి కాంతి కొడుతూ ఉంటుంది కానీ చాలా కాంతి బుట్ట లోపల ఉండిపోతుంది కొద్ది కొద్దిగా ఏదో ఆ బుట్ట ఈ ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యవధానంలోంచి బయటకు వస్తూ ఉంటుంది ఖాళీలోంచి తమో గుణం కుండబోరులించేసినట్టు అసలు దీపమే గలపడదు లోపల ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని కప్పగలిగినటువంటివి మూడు గుణాలు ఈ మూడు గుణములలో తిరుగుతూ ఉంటాడు కాసేపు సత్వం ఏదో మంచి విషయం మాట్లాడుతూ ఉండడం చదువుకుంటూ ఉండడం అయిపోయిందా వెంటనే రజోగుణం ఏవో కోరికలు అల్లరి బీభత్సం ఉద్వేగం అయిందా తమోగుణం బడలిక సోమరితనం నిద్ర అలసట మళ్ళీ కాసేపు సత్వగుణం మళ్ళీ ఏదో మంచి పుస్తకం మళ్ళీ ఏదో మంచి మాటలు ఓ ప్రదక్షిణం మళ్ళీ కోరికలు రజోగుణం మళ్ళీ తమోగుణం నిద్రపోవడం ఇందులోనే తిరుగుతుంటాడు ఇదే తిరుపుర సుందరి ఈ తిరిగినంతసేపు భగవంతుడన్న వాడి వైపుకి అడుగు వెళ్ళదు ఎందుకు పడలేదు మాయా దురత్యయా అదే మాయా అందుకే మాయ ఏది త్రిగుణాత్మకం ఈ మూడిటిని దాటగలిగితే చాలా కాలము సత్వమునందు ఉంచుకోగలిగితే ఈశ్వరుడు శుద్ధ సత్వంలోకి ప్రవేశపెడతాడు ఆ శుద్ధ సత్వం ఏం చేస్తుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానమును కటాక్షిస్తుంది ఈ జ్ఞానము కటాక్షింపబడితే అక్కడ తరిస్తాడు అక్కడ తరించాలి అంటే అప్పటి వరకు కూడా ఆ తల్లి అనుగ్రహం కోసం వెంపర్లాడాలి ఆవిడ వైపు తిరగాలి ఆవిడ ఏం చేస్తుంది అంటే నిన్ను నేను ఉద్ధరిస్తాను నువ్వు పెట్టుకోకు నీకు ఇలా ఇబ్బంది పడిపోతున్నాను అని నీకు అనిపిస్తే ఈ త్రిగుణములను సృష్టించింది ఎవరు నేనే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి త్రిపుర సుందరిగా ఈ మూడు గుణాల్లో తిప్పుతున్నదెవరు నేనే జాగ్రస్వప్న సుశుక్తి మూడింటిలో ఎవరు నేనే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు నేనే మూడంకె మీద తిప్పుతున్నదంతా నేనే ఇవన్నీ ఇచ్చింది నేని మనోబుద్ధి చిత్తములను ఇచ్చింది నేనే కాదంటావా మనోబుద్ధి చిత్త అని ఇచ్చింది నేనే అంతఃకరణ చతుష్టయం ఇప్పుడు ఇవేవీ నేను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాను నాది ఉయ్యాల ఎక్కిన ప్రయాణం అయిపోయింది అంటావా ఆ విషయం నాకు చెప్పు ఒకసారి నా వైపు తిరుగు నన్ను విగ్రహం అనుకోకు అనుకోకుండా మాట్లాడు నా డిగ్రీకి వచ్చి ఆ అట్ట ఈ కాగితం ఈ పుస్తకం పట్టుకొచ్చి చదవడకు నేనున్నానని నమ్ము అందుకొచ్చింది ప్రతీకోపాసన అని విగ్రహం కాదు అమ్మవారు నువ్వు మాట్లాడావిడితో మనసు విప్పి మాట్లాడు అమ్మ ఇలా జరుగుతోంది నేను చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా నేను కూరుకుపోతున్నాను నేను బయటికి రాలేకపోతున్నానమ్మా నువ్వు నన్ను అనుగ్రహించు నన్ను బయటికి తీ లేకపోతే నా జన్మ వృధా అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళిపోతాను కాబట్టి నన్ను జాగ్రత్త పెట్టమ్మా నువ్వు ఇచ్చినవి సక్రమంగా వినియోగించుకోగలిగిన శక్తిని నాకు ఈ శరణాగతి అని ఆవిడితో చెప్పు నీ బలహీనత చెప్తే ఏం చేస్తుంది నేను నీకు ఉపకారం చేస్తానని చెప్పడం కోసమే ఆవిడ నాలుగు పట్టు కూర్చుంది ఏమిటి అంటే రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల ఇక్కడ పట్టుకుంది కదా మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ఎందుకు పట్టుకుంది అంటే నువ్వు పాడైపోతున్నావు కదా బెంగ పెట్టుకుంటున్నావు నేను ఒక పని చేస్తాను ఇప్పటి వరకు నిన్ను ఏ పాశములు లాగేస్తున్నాయో ఏ రాగము నీ అనురక్తి నిన్ను లాగేసి పాడు చేసేస్తోందో దాని స్థానంలో నేను ఇంకో కొత్త పాశం వేస్తాను ఆవిడ చేతిలో పాశం భక్తి పాశం ఇప్పుడు భక్తి పాశం వేస్తుంది ఆవిడ అప్పటి వరకు ఏమైంది కోరికల్లో తిరిగాడు లౌకికమైనటువంటి కోరికల్లో తిరిగాడు ఇప్పుడు కోరికలు లేకుండా ఉండవు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది సాధనలో మీరు మనసుని చంపేయకూడదు మీరు సాధన ప్రారంభంలో ఎప్పుడూ మనసు యొక్క ఉత్సాహాన్ని నీరు కార్చకూడదు మనసు ఉత్సాహంగానే ఉండాలి అలాగే నిలబెట్టాలి కాకపోతే ఏం చేయాలంటే ఆ ఉత్సాహాన్ని తిప్పాలి మీరు ఇప్పుడు ఎందులో ఇరుక్కున్నారో అందులోంచి తీసేసి భగవత్ కార్యం వేపుకి తిప్పేసేయాలి అంతే ఉత్సాహాన్ని చంపేసి మనసు లేకుండా చేసేస్తాను అంటే మీరు ముందుకు వెళ్ళలేరు ఆ మనసు అలాగే ఉంటుంది కాకపోతే ఉత్సాహం మారింది అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది అంటే భాగవతంలో చెప్తారే కమలాములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము చిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభి నీదవు గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి లౌకికమైన విషయముల ఎందు ఉన్నటువంటి అనురక్తి మారుతుంది ఇది ఆవిడ పాశం పడిందనుకోండి భక్తి పాశం పడుతుంది ఉత్సాహం అదే ఇంతకుముందు ఏవేవో కోరికలు ఏవేవో సంతోషాల కోసం పరిగెత్తావు ఆ సంతోషం ఆ ఉత్సాహం అట్లాగే ఉంటుంది మనసుకి తిరుగుతుంది ఎటు కరములు కరములు ఇప్పుడు భగవత్ సేవ ఎందు సంతోషపడిపోతుంటాడు మార్చి మార్చి ఇంకా రేపేం చేద్దాం ఎల్లుండి చేద్దాం ఎంత మంచి ఆలోచన చేద్దాం ఎంత బాగా కార్యక్రమాన్ని చేద్దాం ఇన్ని కొత్త విషయాలు సంకలనం చేద్దాం ఎంత ఆర్తితో పూజ చేద్దాం ఒక ఉపచారం ఎంత బాగా చెయ్యొచ్చు కమలాక్షు నచ్చించు కరములు కర్రములు ఉత్సాహం అటు తిరిగిపోయింది సుర రక్షకుని చూచు చుట్కులు భగవంతుణ్ణి చూసేటప్పటికీ అట్లా చూస్తూ ఉండిపోయి ఏదో ఆలోచన ఏదో సంతోషం ఏదో అనిర్వచనీయమైనటువంటి ఒక గొప్ప అనుబంధం అంటే ఉత్సాహం ఇప్పుడు ఎటు వెళ్ళింది చూపంతా ఆయన్ని చూడాలని ఇష్టపడుతోంది కమలాక్షున చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఆయన గురించి చెప్పాలి ఆవిడ గురించి చెప్పాలి ఆవిడనండి ఆయన అనండి ఒకటే మాట్లాడితే ఆయన గురించి మాట్లాడాలనేటటువంటి తాపత్రయం ఏర్పడుతుంది ఇంతకుముందు అక్కర్లేనివన్నీ మాట్లాడావు ఆ ఉత్సాహం పోలేదు అలాగే ఉంది కాకపోతే ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నావు ఇంతకుముందు అక్కర్లేనివన్నీ చేయాలనుకున్నావు ఇప్పుడు భగవత్ కార్యాలు చేయాలనుకుంటున్నావు ఉత్సాహం అంతే మనసు అంతే పట్టుకున్నది మారిపోతాను తరించిపోతున్నావు ఉయ్యాలా వదిలేసావు వాహనం ఎక్కేశావు కమలాక్షున చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిగ్వ జిహ్వ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము తల ఆయన ముందు దించేయాలని ఆయన పాదముల మీద తల పెట్టాలని ఆయన చేతులు తల మీద పెట్టాలని ఎప్పుడూ తల భగవంతుని మ్రోల ఉంచి ఉంటాడు అంత వినయంతో ఉంటాడు అహంకారం జోలికి వెళ్ళాడు ఇంకా నేను ఆ పద్యం అంతా చెప్పడం ఎందుకు మీ అందరూ కూడా బాగా తెలిసి ఏదో ఉదాహరణకి చెప్పడం అంతే శేషసాయికి మ్రొక్కు చిరము శరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు భగవంతుడి గురించి ఏదైనా చెప్తున్నారు సాధన గురించి ఏదో చెప్తున్నారు అంటే పరిగెత్తుకెళ్ళి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు తప్ప ఇది మనకి తెలిసి ఉన్నదేగా భీని కోసం ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అనడు అన్నిటికన్నా ఇదే గొప్ప ఇది వదులుకోవడం ప్రారంభం ఇక మళ్ళీ రాదు కాబట్టి ఇదే వినాలి నేను అని పరిగెడతాడు అంటే ఉత్సాహం ఏమైంది అట్లాగే ఉంది మనసు ఏమైంది అట్లాగే ఉంది ఇంతకుముందు ఆ మనసు ఆ ఉత్సాహం పాతాలల్లోకి తీసుకెళ్ళిపోయేదాని ఎందు అనురక్తం ఇప్పుడు ఏమైంది ఊర్భవక చలనం చేసేదాని ఎందు అనురక్తం అంతే తేడా ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నావు పైకి వెళ్ళిపోయావు ఏది పట్టుకోకూడదు అది పట్టుకున్నావు కిందకు జారిపోయావు కాబట్టి అదే ఉత్సాహాన్ని ఆవిడ ఏం చేస్తుందంటే ఎటు తిప్పాలో అటు తిప్పడానికి నేనున్నాను అందుకని రాగస్వరూప పా భక్తి పాశం వేసి లాగుతుంది ఇంతకుముందు ఏమయ్యేది నీకో కోరిక అది తీరలేదు కాబట్టి కోపం నా కోరిక తీరలేదు ఆ కోరిక తీరడానికి అడ్డొచ్చారు అని చెప్పి ఎవరినో బాధ్యుల్ని చేసి కోపం పెట్టుకొని తరచుగా కోపానికి గురైపోతుండేవాడు ఎందుకంటే నిస్పృహ కోరిక చేరకపోతే నిస్పృహ కలగదా మరి నిస్పృహ ఏం చేస్తుందంటే కారణాన్ని వెతుకుతుంది కారణం ఏం చేస్తుందంటే కోపాన్ని ఉద్భవింపజేస్తుంది అదే కదా అంటాడు భగవద్గీతలోనే గీతాచార్యుడు అంటాడు ఎప్పుడైనా సరే ఒక విషయమునందు మనసు అనురక్తమైపోయింది అనుకోండి అనురక్తమైపోయే అదే 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 ఆలోచించడం మొదలుపెట్టింది అనుకోండి जायतो विषयान पुम्सा संगत सेशु पजायते संगात संजायते कामा हा क्रोधो भी जायते क्रोधात धवति सम्मोहा सम्मोहास मृति भी बुद्धिनाशो बुद्धिनाशाद प्रणश्यति जारुड़ मिट लीजिए पेड़ भ्यायतो विषयान पुम्सा हा तो ये दो सुखान ने अपेट छिनचाओ अपेट छिनची इका येरावयन మనసు అంతే జాయతో విషయాన్ పుంస సంగత్ సంగత్ శిషూపజాయతే అది ఏమైపోతుందంటే అంటుకుపోతుంది వెళ్ళి ఎప్పుడూ ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది సంగత్ సంగత్ శూపజాయతే సంగత్ సంజాయతే కామ ఆలోచించగా ఆలోచించగా అది ఈ విషయాన్ని నేను అనుభవించాలి అనేటటువంటి కోరికకి కారణమవుతుంది కామాత్ క్రోధోభిజాయతే ఆ కోరిక తీరిందా అప్పటికి తృప్తి మళ్ళీ రెండు రోజులు పోయాక మళ్ళీ తీసుకురా అంటాడు లడ్డూ తిన్నా వదిలేస్తుందా అప్పటికి చాలంటు రెండు రోజులు పోయాక మళ్ళీ లడ్డు కావాలంటు సంగత్ శూపజాయతే సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అని తీరలేదా అదుపు తప్పుతావు కోపం మొదలవుతుంది కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమూహ ఆ కోపన్ని ఎక్కువ పట్టుకుంటే సమ్మోహం కలుగుతుంది అంటే అజ్ఞానం ప్రారంభమవుతుంది అన్నీ నువ్వు చదువుకున్నవన్నీ మర్చిపోతావు నీ అనుష్ఠానం పోతుంది క్రోధా క్రో క్రోధోభిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ ఇంతకుముందు అంతా ఏది చదివావో ఏది జ్ఞాపకం ఉండేదో ఎప్పుడు ఏది మనసులో తిరుగుతుండేదో ఏది అనుష్ఠించావో అవన్నీ పోతాయి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో ఆ చదువుకున్నవన్నీ ఎప్పుడైతే మర్చిపోయావో నీ బుద్ధి వక్రించిపోతుంది వక్రించిపోయి అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి విషయ సుఖాలు ఒక్కటే ప్రధానమైపోతాయి అప్పుడేమైపోతుంది స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎప్పుడైతే ఆ బుద్ధి పోయిందో ఇంకా అంతే అక్కడతో నశించిపోయాడు ఎంత కష్టపడి ఎక్కాడో అంత వేగంగా కిందకి జారిపోతాడు అంత వేగంగా జారిపోయి కిందకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇది మాయా ఈ మాయలో నువ్వు జారకుండా నీ పట్టుకుంటా అక్కడ ఏం చేస్తానంటే ఈ ఏ పాశం నిన్ను పాడి చేస్తోందో ఆ పాశానికి బదులు నా పాశం వేస్తాను రాగస్వరూప పాషాఢ్య ఇంతకుముందు నీకు విషయ సుఖం తీరలేదని కోపం వచ్చేది కదా ఇప్పుడు నాకు ఈ కోపం ఏమిటి దిక్కుమాలిన కోపం అని నా కోపం మీద కోపం వచ్చి కోపాన్ని నిగ్రహించుకుంటా అది క్రోధాకార అంకుశోజ్వల చేతిలో అంకుశాన్ని పట్టుకుంటుంది కోపం ఏం చేస్తుంది ఇంకోడిని బాధ పెట్టదు ఎందుకు బాధ పెట్టదు అంటే వాడికి సరదాగా ఉంది నీ కోపం నీకు కోపం తెప్పించడం వాడికి పిల్లికి జలగాటం ఎలాకే ప్రాణ సంకటం వాడికే వాడు మారడం వాడు అలాగే ఉంటాడు కోపం ఎక్కువయ్యే కొద్దీ బాధ ఎక్కువయ్యే కొద్దీ నీ మనసుని తులిచేస్తుంటుంది కుంభస్థలాన్ని అంకుశంతో పొడిచినట్టు అంత ఏనుగు అంకుశానికి బాధపడిందా అది ఏనుగు అయితేనే అంకుశం పెట్టి పొడుస్తుంటే కుంభస్థలంలో బాధ కాదు మావిటికి లోగిపోలా కోపం అంతే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమని నిరకమండ్రు తథ్యము సుమతి అని కదూ తన కోపమే తన శత్రువు తన కోపం తన్నే పాడి చేసేస్తుంది కాబట్టి ఏమిటి నాకీ కోపం అని కోపం మీద కోపం వచ్చి తనని తాను రక్షించుకుంటాడు అది అంకుశం ఆవిడ చేతితో పట్టుకునేది మనోరూపేక్ష కోదండ చెరుకు ఎట్నుంచి ఎటుకు గురికిన తీపే మనసు ఏ ఎప్పుడూ మధుర మధురమైన కోరికల్ని కోరుకుంటుంటుంది ఎంతకాలం మన్మధుడి చేతిలో ఉంటే అది తల్లి పట్టుకుందనుకోండి ఇప్పుడు కోరికలన్నీ మారిపోతాయి ఇవి కాదు ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు లేస్తాను రేపు పంచమి చాలా గొప్ప పంచమి వసంత పంచమి నేను రేపు శారదని ఆరాధన చేయాలి ఎంత గొప్ప రోజు సరస్వతీ కటాక్షానికి నెలవైన రోజు పరమాద్భుతమైనటువంటి రోజు అందులో అమ్మవారి విభూతి మంగళవారంతో కలుస్తోంది నేను తెల్లవారుజాములు లేచి అనుష్ఠానం చేయాలి నేను ఆ శారదకి నమస్కారం చేయాలి ఎంతో ఆర్తి మనసులో అంటే మార్పు తెచ్చింద మన్మధుడి చేతిలో ఉంటే ఎప్పుడు తెల్లవారుతుంది ఏదో విషయ సుఖం అమ్మవారి చేతిలో ఉంటే ఎప్పుడు తెల్లవారుతుంది అనుష్ఠానం చేద్దాం మనోరూపేక్ష కౌదండ పంచతన్మాత్ర శాయక శబ్దస్పర్శల స్వరూప గంధములు మన్మహుడి చేతిలో ఐదు పుష్పబాణాలుంటే శబ్దాలన్నీ లౌకికమైన విషయాలు ముట్టుకునేవన్నీ లౌకికమైన విషయాలు వాసన చూసేవన్నీ లౌకికమైన విషయాలు తినేవన్నీ లౌకికమైన విషయాలు చూసేవన్నీ లౌకికమైన విషయాలు అమ్మవారి చేతిలో ఉంటే ఐదు పుష్పబాణాలు వెంటనే లోపల మార్పు వచ్చింది ఏమిటా మార్పు అంటే ఎంతసేపు కూడా ఏ మంచి విషయాలు విందాం ఏ మంచి విషయాలు చూద్దాం ఏ భగవత్ ప్రసాదం తిందాం ఏ భగవంతుడికి అలంకారం చేసిన చందనాన్ని వాసన చూద్దాం ఇప్పుడు మారిందా మనసు తన్మాత్రలు మారిపోయి అంతే ఉదాహరణ ఇంకేంటి మనసు అలాగే ఉంది ఉత్సాహం అలాగే ఉంది ముందు ఎటు వెళ్ళావో అటువైపు నుంచి తిరిగి ఇప్పుడు ఇంకొక వైపుకి ప్రయాణం మొదలుపెట్టావు అంతే ఒడ్డు చేరిపోయావు కాదు వ్యతిరేక దిశలో వెళ్ళిపోయావు దూరం జరిగిపోయావు అలా జరిగిపోకుండా జారిపోకుండా పడిపోకుండా పట్టుకుంటాను నేను పట్టుకుని నిన్ను మాయ దాటిస్తాను అందుకు ఆవిడ ఆ నాలుగు పట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ నిరంజన అంటే ఆవిడికి అజ్ఞానం లేదా మనకు అజ్ఞానం తీయడానికి ఆవిడ ప్రయత్నిస్తోందా మనకు అజ్ఞానం తీసేయడానికి ఆవిడ ప్రయత్నిస్తోంది అంతేకాని ఆవిడికి అజ్ఞానం లేదండి అని స్తోత్రం చేసి కూర్చోవడానికి ఆ నామం కాదు ఆవిడికి ఏది లేదో అది మనకీ లేకుండా చూడాలన్నా ఆవిడ తాపత్రయం ఆ అజ్ఞానం నీకు లేకుండా పోవాలి నువ్వు నాలో కలిసిపోవాలి ఇక నువ్వు నేను అని రెండు ఉండకూడదు భక్తికి చిట్ట చివరి స్థితి సింధు సరిద్వల్లభం నది సముద్రమునందు కలిసినట్టు కలిసిపోవాలి అందుకనే ఆ తల్లి అటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకే శంకర సౌందర్య సౌందర్యలహరిలో అవిజ్యానామంతస్తిబిరమిరోద్విపనగరీ జడాం చైతన్యస్తపక మకరంధ శ్రుతి దరిద్రాం గుణనిక జన్మజలధౌ నిమగ్నాం దంస్ట్రా వరాహస్య భవతి అన్నారు జన్మజలధౌ నిమగ్నానాం ఆ జ్ఞానం వలన కలదు కొన్ని కోట్ల జన్మలెత్తుతున్నాడు జన్మజలధి నుంచి సంసార సముద్రం నుంచి ఆవిడ పాద రేణువు చాలు పైకెత్తేస్తుంది అవిజ్ఞానామంత మిహిరో ద్వీపనగరి ఉంది ఉద్దీపనగరి ఉంది లోపల జ్ఞానభాస్కరుణ్ణి ప్రకాశింపజేస్తుంది వేసి అజ్ఞానమనేటటువంటి చీకటి ఆంజన దాన్ని తొలగిస్తుంది తొలగించి ఆవిడ నిన్ను కూడా జ్ఞానమునందు నిలబెడుతుంది దీన్నే అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనవి చేసే ప్రయత్నం చేస్తాను తరిగొండ వెంగమాంబ గారు సారము అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు నిజంగా పతంజలి యోగశాస్త్రాన్ని అంతటినీ పిండారు ఆవిడ అందులో చాలా చిన్న పుస్తకం తెలుగులో వ్రాశారు ఎంత అద్భుత రచనో నిజంగా ఆ పుస్తకం చదివితే ఆసనాల దగ్గర నుంచి యోగం దగ్గర నుంచి అనేక విషయాల మీద అవగాహన కలుగుతుంది అంత గొప్ప పుస్తకాన్ని రచించింది మహాతల్లి ఆ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు అందులో బ్రహ్మసాయుధ్య ప్రాప్తి విధానము అని ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని రచన చేశారు అందులో అసలు అనుష్ఠాన క్రమాన్నంతట్లు పిండారు ఆవిడ ఒక్క పద్యంలోకి పిండిశాడు మహాతల్లి యోగిని సజీవ సమాధిలో ఉన్న తల్లి వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందిన తల్లి ఆవిడ తప్ప ఎవరు చెప్పగలనటువంటి విషయాలు ఆవిడ అన్నారు భాసుర విజ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగిన వారైన కర్మములను విడువగా తగదు అది వేదోత్త మార్గంబుగాన స్వల్పందగు క్రమముగాను స్నాన సంధ్యాదులు సవనములు నిజశక్తి కొలది దగు కోర్కె విడచి హరి కర్పితంబని ఆచరించిన హరి సంతుష్టుండగు అదే సత్ఫలంబు కనుక విప్రులు వేద మార్గ క్రమమున జన్మములు చేయుచున్న ఈశ్వరుడుమిచ్చి ఇష్ట ఫలములు తావారికి ఇచ్చుచుండు అందుచే యజ్ఞములు నర్తురు అర్యులెల్లా ఎంత గొప్పగా పిండిసిందంతే ఆవిడ పిండేస్తూ భాసుర విజ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగిన వారైన కర్మములను విడువగా తగదు ఎంత జ్ఞానము కలిగిన ఎంత భక్తి కలిగిన ఎంత వైరాగ్యం కలిగిన ఎన్ని విషయాలు తెలిసినవాడైనా తాను ఆచరించవలసిన కర్మలను తాను ఆచరించడం మానరాదు కర్మాచరణము చేయవలసినదే నువ్వు మహాజ్ఞానిమైపోయిన తరువాత వదిలిపెడితే అది వేరు విషయం తప్ప ఎవరో మానేశారు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులతో పోల్చుకుని కర్మ చేయడం మానడానికి వీలు లేదు శంకర భగవత్పాదులంతటి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేశారు నేనెంత చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి మహానుభావుడు షట్కాల పూజ చేశారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేశారు ఎక్కడ తీర్థాలు కనపడినా స్నానం చేశారు అందుకంటున్నారు ఆవిడ తరిగొండ వెంకమాంబ గారు అది వేదోక్త మార్గంబుగాన స్వల్పందగు క్రమముగాను స్నాన సంధ్యాదులు సమనములు నిజశక్తి కొలది స్వల్పందగు వేళపట్టున స్నానం చేయడం నీకు విహిత కర్మలు ఉన్నాయో విహిత కర్మలు నిత్యకర్మలు చేయడం పూజ చేసుకోవడం హోమం చేయడం యజ్ఞం చేయడం యాగం చేయడం ప్రదక్షిణం చేయడం పూజించడం ఇవేవీ మానకూడదు స్మా ఇవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే ఈశ్వరుడు సంతోషించి నీ అవసరములను తీరుస్తాడు నీకు ఏ అవసరములు లేకపోయినా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతాయి భక్తి ఏ కోరిక లేదు అయినా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు దాని చేత చిత్తశుద్ధినిస్తాడు ఏ కోరిక కోరలేదుగా అందుకని ఆ ఫలాన్ని అడ్డుపెట్టి చిత్తశుద్ధినిస్తాడు అది పాత్రత అంటారు నా దగ్గర పాయసం ఉన్నా మీరు మంచి పాత్ర తెచ్చుకోకపోతే పొయ్యనుగా పాత్రతనిస్తాడు పాత్ర తెచ్చిన పరమేశ్వరుడు ఎప్పుడూ అనుగ్రహించి జ్ఞానమిస్తాడు ఒకసారి ఆ జ్ఞానము కలిగిందనుకోండి అంతే ఇక పునరావృత్తి లేదు ప్రయత్నం ప్రారంభించడం మానకూడదు తరించిన వారు ఉన్నారు లేకపోలేదు రామకృష్ణ పరమహంస లేరు వివేకానందుడు లేడు ఇంద్ర సరస్వతి మహాస్వామి లేరు చంద్రశేఖర భారతీస్వామి లేరు ఎందరో పెద్దలు ఉన్నారు దేనికి భక్తుల యొక్క చరిత్రలు చదవడం అంటే సాధన మొదలంటూ పెడితే నువ్వు ఏదో ఒకనాటికి లక్ష్యాన్ని చేరుతావు కాశీ వెళ్ళడానికి ఇంట్లోంచి బయటకు అడుగేస్తే కాశీకి దూరం ఒక అడుగు తగ్గింది అసలు నువ్వు అడుగేయకుండా కూర్చుంటే నువ్వు అడుగులు వేయడం మొదలెడితే ఒకనాటికి చేరిపోతావు అడుగులు వేయడం మానేస్తే కష్టం అందుకని నువ్వు ప్రయత్నం ప్రారంభించు ఒకనాడు భగవంతుణ్ణి చేరిపోతావు ఆ చేరిపోవడం మాత్రం ఒకేసారి కోట్ల సంఖ్యలో ఉండదు ఎందుకంటే అడుగులు వేయడం మొదలుపెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రస్థానం మొదలుపెట్టి ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇక ఆవిడికన్నా కన్నా అభేదమైపోతాడు ఆవిడ ఆయన ఇక భేదం ఉండదు ఆ సాధకుడు ఆమె రూపాన్నే పొందేస్తాడు నిన్న నేను మీతో సదాశివ బ్రహ్మేంద్రుల గురించి మనవి చేశాను అష్టాంగయోగంలో ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు భగవంతుడికన్నా భిన్నం కాడి ఇంకా ఎందుకని అంటే ఇక ఆయనకి ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేవు ఏ కోరిక లేవు పరమ ప్రశాంత చిత్తుడై ఉంటాడు అందుకే అంటాడు గీతాచార్యుడు బహుణాం జన్మనామంతే జ్ఞానవాంగ్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ ఉండకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు ఉన్నారు చేరిన వాళ్ళున్నారు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ఆ జ్ఞానమును పొందిన మహానుభావులు ఉన్నారు వాళ్ళకేమైంది అంటే వాసుదేవ సర్వమితి వాళ్ళకి అంతా వాసుదేవుడే కనపడ్డాడు వాళ్ళకి భగవతి తప్ప ఇంకొకటి లేదు అంతా భగవంతుడే నోటి మాట కాదు అంతటా భగవంతుడే చూశారు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడిగాడు వాడు భగవంతుడు లేడు లేడిని మూర్ఖంగా వాలిస్తున్నాడు వాడు నారాయణుడేనా నారాయణుడు కాకపోలేదు కాకపోతే మూర్ఖ నారాయణుడను అన్నారు వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభ అటువంటి మహాత్ముడు అన్నాడు గీతాచార్యుడు కూడా ఆ స్థితికి చేరిన వాడిని మహాత్మానికి పిలిచాడు సమహాత్మా సుదుర్లభ అయితే వెంటనే పట్టుకుని చూస్తానంటే మాత్రం దొరకడం కష్టం ఎక్కడో బహునాం జన్మనామంతే అడుగులు మొదలు పెడితే కాశీ దాకా వెళ్ళిన వాళ్ళు వెంటనే కనపడతారా ఉంటారు వస్తారు నెలకో రెండు కళ్ళు వస్తూ ఉంటారు కాశీకి అలా నడిచి ఎక్కడో దక్షిణ భారతదేశంలో కావేరీ తీరం దగ్గర మొదలుపెట్టి నడుచుకుంటూ వచ్చానండి ఇంతకాలానికి చేరానండి అంటాడు పొద్దున్న మొదలెట్టి సాయంకాలానికి కాశీ వెళ్తాడా ఎలా వెళ్తాడు వెళ్ళడు ఎంతో అనుభవాన్ని సంపాదించి ఎన్నో కష్టాలు పడి సుఖాలను భవించి బాధలు పడి కాళ్ళు నిప్పెట్టి పడి ఎండ వాన గాలి ఇన్ని తట్టుకుని ఎన్నో ఇబ్బందులు దాటి చెట్ట చివరికి కాశీపట్టణాన్ని చేరి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం అన్నపూర్ణ దర్శనం చేసి ధరిస్తాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే ఈ సాధన చేసిన వాడు ఏదో నా అనుగ్రహాన్ని పొందుతాడు లేడని మాత్రం అనకు ఉన్నారు సమహాత్మ వాళ్ళు మహాత్ములు అన్నాడు ఎవరు భగవంతుడు వాళ్ళని మహాత్ములు అన్నాడు సమహాత్మ సుదుర్లభ అయితే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టడానికో వందల మీద ఉంటారు తప్ప కోట్ల మీద ఉంటారని చెప్పడం కష్టం కానీ ప్రయాణం మొదలు పెడితే మాత్రం చేరుతావు అందులో సందేహం మాత్రం లేదు ఎందుకంటే ఆ ప్రయాణం నడిచేటట్టు ఈశ్వరుడు చూస్తాడు అలా చూసే తల్లి ఎవరున్నదో ఏ తల్లి చిట్ట చివరికి అటువంటి స్థితిని కల్పించి ఆమె నిరంజన అజ్ఞానము లేనిది మీకు అజ్ఞానము లేదు అజ్ఞానం ఏం చేస్తుంది మోక్షం ఇచ్చేస్తుంది మోక్షం అంటే ఏమిటి జనన మరణ చక్రము నుంచి విడుదల పొందేస్తాడు ఇక పుట్టవలసిన అవసరం లేదు ఆ స్థితికి చేరిపోయేటట్టు చూడగలిగినటువంటి తల్లి అటువంటి జ్ఞానమిచ్చి తాను ఆయన ఉంటాయి అప్పుడు ఇంకా ఉండవు ఆమె భక్తుడు ఒక్కటే ఈశ్వరుని ఎందు ఐక్యమైపోయాడు అంటారు శరీరంతో ఉన్నంతకాలం జీవన్ముక్తుడు శరీరం పడిపోతే విదేహమోక్షం పొందాడు అంటారు ఆ స్థితిని ఆమె కల్పించగలదు సుమా ఈ క్రమంలో నడిచేటట్టు చేస్తుంది తడబాటు వస్తే పొదివి పట్టుకుంటాడు అటువంటి తల్లి ఎవరో ఆ తల్లి పరదేవత కామాక్షి శ్రీలలిత అని చెప్పి నిరంజన అన్న నామం ద్వారా ఈ విషయాన్నంతట్నీ కూడా ఆవిష్కరించారు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం